మీరు నమ్ముతారా పునరపి జననం పునరపి మరణం అనేది? నాకు పెద్ద నమ్మకం లేదు. నాకు నా జీవితం నాకు సంబంధించి ఏదైనా సరే స్వర్గం అంటే స్వయంగా నిర్మించుకునేది అని నా అభిప్రాయం. నరకం ఉంటే కూడా అలాగే. మన ప్రవర్తనతోటి, మన భావాలతోటి మనం ఈ మరి అత్యంత ఉన్నతమైన ఈ జన్మ మానవ జన్మ అంటారు. ఎందుకంటే ఒక దానం మనిషి చేయగలడు, పక్షులు అవి చేయలేవు. వాళ్ళకి ఆ గుణ వాడికి ఆకలి ఆహార నిద్ర భయమైదు నాదు అవి తప్ప ఇంకొక నెక్స్ట్ జనరేషన్ నువ్వు ఎవరికైనా చేయగలవు. నువ్వు పక్షులకు పెట్టగలవు, మనుషులకు పెట్టగలవు. ఇంకోటి ఒక గొప్ప సేవ చేసే అవకాశం, కొంతమంది కన్నీరు తుడిచే అవకాశం, కొంతమంది కడుపు నింపే అవకాశం, ఇంకోళ్ళ కోసం బతికే అవకాశం ఒక్క మనిషికి మాత్రమే. ఇది ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు మనం చేసిన పాపాలన్నీ చేసేసి వెంకటేశ్వర స్వామికి కిరీటం పెట్టేసిన ఒక వజ్రాల ఉంగరం అవి దేని డిపార్ట్మెంట్ అదే కిరీటం పెట్టిన పుణ్యం అది వేరే అకౌంటు, దోపిడీ చేసిన అకౌంట్ అది వేరే అకౌంట్. దీనికి పడాల్సిన శిక్ష దీనికి పడాల్సింది. అది ఇందులోంచి అది ఇది చేశా కాబట్టి అది మైనస్ పీక పీసుకేసి కన్నీళ్ళు తుడిచా అంటే అది నడవదు, అది నైచల్త. అంచేత దేని దారి దాందే. అదే చాలామంది దానాలు చేస్తున్నాం సార్, అన్నం చేస్తున్నాం, అన్నాలు పెట్టేస్తున్నాం అంటే అన్నాలు పెట్టుతున్నా అంటే నీకున్న దాంట్లోంచి పెట్టి అన్నం. ధర్మరాజు యాగం చేస్తుంటాడు, రాయసూయ మహాయాగం. ఒక ఉడత వస్తుంది, ఒక ఉడత ఒక అనుకుందాం ఒక ముంగిస దగ్గదగ్గదగ్గ మెరిసిపోతుంటుంది ముంగిస పై కింద భాగం అంతా, పై భాగం అలాగే ఉంటుంది. మహారాజా ఏంటండి ఇది, ఆయుసుయాగం ఇంత ఐశ్వర్యంగా ఇంత వేల లక్షల మందికి భోజనాలు పెడుతున్నావు, దానధనాలు చేస్తున్నావు కదా, ఒకసారి నా నేను అని నేను ఆ వంటశాలలు మొత్తం తిరిగేసి ఇలా వచ్చాను. అయినా సరే నేనేం మారలేదు, చూసావు కిందంత బంగారం అయిపోయింది చూసావా అని. అవును ఏమిటన్నాడు అంటే నేను అడవిలో ఉన్నప్పుడు ఒక పేద దంపతులు, పేదవాళ్ళు, తల్లి తండ్రి కొడుకు కూతురు, తల్లి తండ్రి కొడుకు కోడలు, పరమ పేదవాళ్ళు, ఇంకా ఓ చెట్టు కింద చిన్న గుడిసె లాంటిది వేసుకున్నాను, దొరికినప్పుడు తినడం లేకపోతే పస్తు ఉండడం. ఈ క్రమంలో వాళ్ళకు ఒక్కరోజు కొంత ఏదో బియ్యం దొరికింది, అది ఒక్కళ్ళు తినడానికి మాత్రమే వీలు. నలుగురున్నారు ఇంట్లో, నువ్వు తిన్న అంటే నలుగురు తినడానికి చాలదు, అది ఒకరికే కడుపు చచ్చిపోవాలి, ఇంకా అది అయిపోతే చచ్చిపోవడమే. కోడలంది ఏమన్నా మీరు తినండి అండి, కొడుకు అన్నాడు అమ్మ నువ్వు తినం, ఆవిడంది మీరు తినండి త్యాగాన్ని ఆల్మోస్ట్ కళ్ళ శోష. మరో గచ్చి మీరుంటే కుటుంబం వర్ధిల్లుతుంది ఏదో ఆ పాపం ఇంటి పెద్ద సరే మొత్తం వండి తింటూ ఉండగా ఇంకొక ఎవరో అతిథి వచ్చారు, అయ్యో రెండు రెండు అని వాళ్ళకి ఇచ్చి పెట్టేసి అతిథి తినేసి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. చిన్న చిన్న రేణువులు కింద పడ్డాయి, అందరూ చచ్చిపోయారు, నలుగురు పోయారు. నేను వచ్చి ముంగిస్త చెప్తాను ఇట్లా వచ్చి ఆ చిన్న చిన్న రేణువుల పక్క నుంచి అలా పెడితే నా శరీరం అంతా బంగారం అయిపోయింది అంటే త్యాగం తాలూకు ఆ ఎఫెక్ట్. ఇవ్వబో ఇది ఇంత పుణ్యభూమి అనమాట. మరి సగమే అయిందంటే కింద భాగం మరి ఇది పూర్తిగా బంగారం కావాలంటే ఏం చేయాలి నేను అంటే నాకు తెలిసింది ఇట్లా రాయసూయాగం ధర్మరాజ్ చేస్తున్నాడని. అయితే మొత్తం బంగారం దాని వచ్చి మొత్తం వంటశాల మొత్తం తిరిగాను స్వామి, ఏం కాలేదు మరి మీరే ఆలోచించుకోండి ఎవరిది గొప్ప అని. కథలో మనకి ఏం చెప్తుంది, ఓకే లేనివాడు తనకి ఉన్న దాంట్లోంచి ఇవ్వడం పరమోత్కృష్టమైన దానం. కోటి రూపాయలు ఉండి 15 రూపాయలు ఇవ్వడం అది గొప్ప కాదు. కోటి రూపాయలు ఉంటే 1 కోటి రూపాయలు ఇచ్చే మనం నీకు అవకాశం ఉన్న మేరకు హెల్ప్ చే. ఇంకా ఇది జరగదు ఇది. అంచేత ఎలా ఉంటుందంటే ఇంకా అందుకని మనం
ఆటగదరా నీకు అన్నపూర్ణ ప్రియ ఆకలికి భిక్షాట నాట నీకు. అన్నపూర్ణ శివుడు భార్య ఎవరు? అన్నపూర్ణ. అందరికి ప్రపంచం అందరికి తల్లి అన్నం పెట్టే తల్లి ఆవిడ. నువ్వేమో అడుక్కోవడమా? ఎంత ఈ అడుక్కోవడం ఏమడుక్కుంటున్నాడు వాడు? అన్నం అడుక్కోడు, భక్తిని అడుక్కుంటాడు. నువ్వు భిక్ష వేస్తే వాడు మోక్షం ఇస్తాడు, అది కథ. అంచేత ఇది నువ్వు ఎన్ని నీతులు చెప్పు, ఎన్ని కావ్యాలు రాయి, ఎన్ని సినిమాలు తీయి, మనుషులు మారిపోవాలి, దేశభక్తి రావాలి, ఇలా దానాలు చేయాలి, అది స్వతహాగా దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వం ఉచితజ్ఞత అభ్యాసేన నలభ్యంతే చత్వారి సహజోగుణ అన్నారు. దాతృత్వం ఎవరికన్నా ఇవ్వాలనే లక్షణం ఉందే అది సహజంగా రావాలి. ప్రియవక్తృత్వం చక్కగా మాట్లాడగలగడం అది సహజంగా రావాలి. ధీరత్వం సాహసం, దేశాన్ని కాపాడే సైనికులు ఎవరైతే ఉన్నారో, మనం ఎంతసేపు మన కొడుకుని ఆ మిలిటరీలోకి పంపం, పక్కవాడు వెళితే ఎంత గొప్పవాళ్ళు అండి వాళ్ళు అంటారు. అలా ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని ఎంత మెచ్చుకుని మనవాడు నాన్న జాగ్రత్త ఇక్కడ రన్నింగ్ బస్ ఎక్క కింద ఆడిపోతూ ఉంటాం అని చేత ధీరత్వం ఇవన్నీ సహజంగా వచ్చే లక్షణాలు. అలాగే దానిలో కవిత్వం కూడా, అది కూడా మా అన్న సీతారామ శాస్త్రికి సహజంగా అబ్బింది కాబట్టి ఆ వెన్నెలలు ఎప్పటికీ ఆరిపోవు.